एनटीआर जिला इब्रहीमपट्नम मूलपाड़ सचिवालय निधुल्लो गोलमाल जरिगिंदि सर्पंच कु कार्यदर्शि की मध्य तलेत्तिन लेक्कल रगडतो 15 लक्षल मेर अवनीति बागोतम बयटपडिंदि कार्यदर्शि गदिकि वैसीपी सर्पंच भर्त ताळं वेयिंचारु पंचायती व्यवहारंलो सर्पंच भर्त जोक्यंपै ईवो राणि तीव्र अभ्यंतरं तेलिपारु ఇక కార్యదర్శి గదికి తాళం వేయడంతో ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఈవో రాణి విధులు నిర్వహిస్తున్నారు సుమారు ఎంత మంది స్టాఫ్ ఉండాలి ఎంత మంది ఉన్నారు మేడం ఏడుగురు అండి యాక్చువల్గా ఏడుగురు బిల్ అవుతుందా మేడం అవట్లేదండి నలుగురికి అవుతుంది ఏడుగురికి అవట్లేదు నలుగురే ఉన్నారు కాబట్టి నలుగురికే డ్రా చేస్తున్నా నలుగురికే జీతం ఇస్తున్నాం నేను పట్టించుకోలేకపోతున్నాను కదా ఇలా మాట్లాడడం వల్ల నేను చేసినా కూడా చేయలేదని అంటున్నాడు అన్ని అభియోగాలు అన్ని అబద్ధాలని చెప్పేస్తున్నాడు అటువంటిప్పుడు నేనేం చేయగలను ఆయన అడిగే విధానంలో నన్ను అడిగితే పెద్ద పెద్దగా అరిచేస్తాడు నువ్వు ఉండటానికి వీల్లేదు ఆఫీస్లో నీ ఎంత చూస్తా నీకు ప్రెసిడెంట్ అంటే చుక్కలు చూపిస్తా ఇలా మాట్లాడేవాడండి అలా మాట్లాడినప్పుడు నేను మీరు ఇప్పుడు ఫ్రెండ్గా మాట్లాడి అడుగుతున్నారండి నేను సమాధానం చెప్తాను కదా ఇంతకాలం నేను సర్వీస్ చేశాను సమాధానం చెప్పకుండా ఉన్నాను కదా అలా మాట్లాడితే నేను ఎలా గొడవతో మాట్లాడి సమాధానం చెప్పగలను చెప్పండి నీ ఎంత చూస్తానని నేను ఇంత పెద్ద పెద్దగా నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు ఇక్కడ దేనికి కూర్చుంటున్నావు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి ఇలా మాట్లాడాడు అటువంటిప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి 30 ఇయర్స్ సర్వీస్లో కూడా నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయను ఎందుకంటే సర్పంచులు అంటే వాళ్ళు విలువ ఏంటో నాకు తెలుసు ఎంతోమంది దగ్గర చేసి వచ్చాను అటువంటి నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదండి ఇలాంటి నెగిటివ్ థాట్స్ నా మీద డెవలప్ చేసుకుని తనకనే ఆ విధంగా మాట్లాడడం మొదలు పెట్టాను మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్మాల్ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు సత్య లక్ష్మీదుర్గ ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామంలో సర్పంచ్ కి సర్పంచ్ భర్తకు అధికారులకి మధ్య ఉన్న విభేదాలు మరొకసారి రక్తకెక్కాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మూలపాడు సచివాలయంలో 15 లక్షల రూపాయల నగదు గోల్మాల్ జరిగింది అనే వ్యవహారం బయటపడడంతో వీరిద్దరి మధ్య రగడ మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు సర్పంచ్ కి కార్యదర్శికి మధ్యన లెక్కల్లో ఇబ్బంది రావడంతో ఈ భాగవతం బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది కార్యదర్శి గదికి తాళం వేయించడంతో వైసీపీ సర్పంచ్ భర్త కార్యదర్శి గదికి తాళం వేయించడంతో చింతా వెంకటరావు వైసీపీ మహిళా సర్పంచ్ అక్కడ అతని భర్త చింతా వెంకటరావు కార్యదర్శి గదికి తాళం వేయించడంతో ఈ పంచాయతీ వ్యవహారం కాస్త ఎంపీడీఓ కార్యాలయానికి చేరింది ఈ పంచ సర్పంచ్ భర్త జోక్యం ఎలా చేసుకుంటారు ఈ వ్యవహారంలో అని చెప్పి ఈవో రాణి కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం పంచాయతీ కార్యాలయంలో గదికి తాళం వేయడంతో ఈవో రాణి కూడా ఎంపీడీఓ కార్యాలయంచే విధులు నిర్వహిస్తున్నారు ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగుల విధులు నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగిందని చెప్పి ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మిస్ప్లేస్ అయినటువంటి నిధులను తిరిగి వెనక్కి తెప్పించడంతో పాటు మరోవైపు ఈ విధంగా అధికారులపై దృశ్య ప్రవర్తన చేయడం పట్ల కూడా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం మరొకసారి ఎన్టీఆర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు థాంక్యూ సత్య